audio jungle. audio jungle. 22 నవంబర్ 2022 మంగళవారము తుని బీహెచ్ఎంపీఏ ఏపీ ఆఫీసు నందు ధన్వంతరి జయంతి సందర్భంగా గ్రామీణ వైద్యులు ఘనంగా ధన్వంతరి పూజ చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచినారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కరెళ్ళ గణపతిరావు మాట్లాడుతూ వైద్య ఆరోగ్యానికి మూల పురుషుడు ధన్వంతరి అని, ఆదికాలం నుండి సనాతనంగా అనేక మంది ఋషులు చరకుడు సుశ్రుతుడు మొదలైన వారు ఆయుర్వేదం దేశీయ వైద్యంతోనే చికిత్సలు అందించారని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ వైద్యులకు నేటి సమాజంలో ఆదరణ కరువైపోతుందని, ఆర్ఎంపీ అండ్ పిఎంపీ తరహా ప్రాథమిక వైద్యులకు ప్రభుత్వం ఆదుకొని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందించాలని, కమ్యూనిటీ పారామెడిక్ శిక్షణ పునఃప్రారంభించి గుర్తింపు సర్టిఫికెట్ అందజేయాలని, 50 సంవత్సరాలు దాటిన సీనియర్ వైద్యులకు నెలకు 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బేసిక్ హెల్త్ కేర్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నేరల సత్యనారాయణ, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ తెలగంశెట్టి రమేష్, ప్రధాన కార్యదర్శి ధన్వుని సత్యనారాయణ, కోశాధికారి ఎండంపల్లి నాగేశ్వరరావు, అభివృద్ధి కమిటీ చైర్మన్ మల్లాది ఈశ్వరరావు, బొప్పన లక్ష్మణరావు, ఓటపల్లి గోపి మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మరి ప్రపంచ స్థాయిలో మరి వ్యాధమూర్తి అయిన ధన్వంతరి జయంతి మనం ఈరోజు తునిలో బీహెచ్ఎంపీ ఆఫీసులో చేసుకున్నాం. మరి వైద్యానికి మూలపురుషుడు అపర ధన్వంతరి వైద్యుడు అయిన ఈ ధన్వంతరి జయంతిని మొత్తం దేశవ్యాప్తంగా గ్రామీణ వైద్యులు అనాదిగా ఋషికాలం నుంచి చేసుకుంటూ వచ్చారు. ఈరోజు కూడా అదే స్ఫూర్తితో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న భారతదేశంలో ఉన్న గ్రామీణ వైద్యులందరూ కూడా ఒక పండగ వాతావరణంలో మన ధన్వంతరి దేవతకి పూజ చేసుకుని ఆ ధన్వంతరి దేవత ఆశీస్సులతోటే మరి దేశం ఆయురారోగ్యాలుగాను ఉండాలనే ఆలోచనతోటే ఈ ధన్వంతరి జయంతి కార్యక్రమాలు చేస్తాం. మా అందరిలోనూ కూడా ఆయన ఆశీస్సులతోటే ఈరోజు మరి గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ స్వస్థత చేస్తున్నామంటే ధన్వంతరియే. ఆనాటి ఋషుల కాలంలో ఎవరైతే ధన్వంతరి ఉన్నారో సుశ్రుతుడు కావచ్చు, అలాగే వాత్సాయుడు కావచ్చు, అనేక మంది ఋషులు మరి ధన్వంతరి దగ్గర నుంచే ఈ సాంప్రదాయం వచ్చింది. ఆ సాంప్రదాయాన్ని ఇప్పటికీ కూడా కొనసాగిస్తున్నాం మేము. అలాగే రాష్ట్రంలో ఉన్న సుమారు 50,000 మంది గ్రామీణ వైద్యులు మరి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మా ఆశలు కూడా ఈ ధన్వంతరి జయంతి సందర్భంగా ఈ ప్రభుత్వం అన్న గుర్తించి మాకు పారామెడికల్ ట్రైనింగ్ ఇచ్చి గుర్తింపిస్తారని ఆశిస్తున్నాం. మరి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో మీ ఆవశ్యకత చాలా ఎక్కువ ఉంది గ్రామీణ ప్రాంతాల్లో, అటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యం చేసే అందరికీ కూడా గుర్తింపించి మా తండ్రి గారు ఇచ్చిన 429 జీవోని పునరుద్ధరించి మీ అందరికీ కూడా సర్టిఫికేట్లు ఇష్యూ చేస్తాను. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాక్టీస్ చేసుకోండి. మీలో క్వాలిఫై అయిన వ్యక్తులు ఎవరైనా ఉంటే ప్రభుత్వ వైద్య సేవల్లో మేము ఉపయోగించుకుంటామని ఆ రోజు మనకు హామీ ఇవ్వడం జరిగింది పాదయాత్రలో. అది ఈరోజు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు మరి మా అందరిని దృష్టిలో పెట్టుకుని ఆ గత జీవోని మనం పునరుద్ధరించి ఈరోజు మా గ్రామీణ వైద్యులందరికీ కూడా గుర్తింపు ఇస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు.